నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రశాంతి వృద్ధ ఆశ్రమంలో కోవాక్సినేషన్. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ బంగ్లాదరి గల ప్రశాంతి వృద్ధాశ్రమంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. అర్బన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె కృష్ణమోహన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ వృద్ధాశ్రమంలోని 40 మంది వృద్ధులకు కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా జిల్లా కలెక్టర్ కెజె నివాస్ జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కాకుండా కోవిడ్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తొలిదశలో 60,000 పైబడిన వారికి ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ చేశారు. మలి దశలో 45,000 పైబడి రక్తపోటు మధుమేహం వంటి వ్యాధిగ్రస్తులకు కూడా అవకాశం కల్పించిన సంగతి అందరికీ విదితమే. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తొలి ప్రాధాన్యతను ఇస్తూ 45,000 నుండి 60,000 పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం జె ఆదిలక్ష్మి, ఎడ్యుకేషన్ సెక్రటరీ సిహెచ్ ఐశ్వర్య, ఆశా వర్కర్ బి జ్యోతి, వాలంటీర్ జి ద్రాక్షాయిని తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సినేటర్ ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో, డాక్టర్ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో వేసుకున్నప్పుడు వేసుకోవాలని చెప్తే మనం ఇప్పుడు జరిగింది. వృద్ధాశ్రమం